నమస్తే వెల్కమ్ టు ఆర్చర్ న్యూస్ నేను కాంతి కిరణ్ మామూలుగా చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ అసలు వాళ్ళని ఇలా మామూలుగా ఏడిస్తేనే మనం అసలు తట్టుకోలేము అలాంటిది ఒక కన్న తండ్రి ఒక త్రీ ఇయర్స్ పాపని కొట్టినటువంటి ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది సో ఈ టూ డేస్గా వైరల్ అయిపోతున్నటువంటి ఈ వీడియోలోకి డీటెయిల్డ్గా వెళ్తే లో జరిగింది ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి రిపీట్ అవుతూ ఉండగా ఆ పక్కన ఉన్నటువంటి నైబర్స్ ఏం చేయాలో తెలియక చాలా సీక్రెట్గా ఈ వీడియోని తీయడం జరిగింది బట్ ఈ వీడియో చూసిన చాలామంది ఆ తండ్రిని తిట్టినట్టే ఆల్మోస్ట్ మరి వీడియో తీసేవాళ్ళు కూడా ఆపచ్చు కదా ఆ చిన్న బేబీని అంత హెరాస్ చేస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు అని కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు బట్ మైట్ బి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి భయపడి వాళ్ళు ముందుకు రాలేకపోయారేమో బట్ ఈ వీడియో మీరు చూసినట్టయితే చూడకపోతే కూడా ఒకసారి ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఒకసారి దీన్ని గమనించండి సో దీంట్లో ఆ తండ్రి ఇంత పైసాచికంగా ఒక త్రీ ఇయర్స్ బేబీని ఒక తాడు తీసుకొని కొడుతున్నాడు చూడొచ్చు ఆ చంప మీద కొట్టినటువంటి ఇది కూడా అసలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా కోపం రగిలిపోతోంది ఇప్పుడు ఎదురుగా కనపడితే ఎలా కొడతారో కూడా జనాలు తెలియనటువంటి ఆ వీడియో చూడగానే ప్రతి మనిషి కదలిక అలా మారిపోతుంది సో ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ఆ చిన్న బేబీ అసలు ఎన్నాళ్ళ నుంచి తన్నులు తింటుంటే ఆ విధంగా అసలు అంత కొడుతుంటే కూడా బయటకు ఏడుపు రాకుండా అలా ఉందో అసలు అర్థం కావట్లేదు మైదవి ఈయన ముందు వాళ్ళ మదర్ కూడా ఉంది కాకపోతే ఆవిడ సెకండ్ వైఫ్ అట సో ఒక చిన్న పాపను అలా కొడుతుంటే ఆ మహాత్మురాలు అసలు నవ్వుతోంది సో ఎంత విచిత్రంగా అనిపించిందో సో ఈ వీడియోలో జరిగినటువంటి ఇన్సిడెంట్ బయటకు రావడం జరిగింది చాలా వైరల్ అయింది సో దీనికి సంబంధించినటువంటి వీడియో ఎవరైతే తీసారో వాళ్ళు ఇతని డీటెయిల్స్ కూడా బయట పెట్టి ఇతని ఎలాగైనా శిక్షించాలి అనేసి ఒక ప్రయత్నం చేశాడు సో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం కూడా దీని గురించి ఒకసారి చెప్దామని ముందుకు రావడం జరిగింది సో ఈ వీడియోలో ఉన్నటువంటి ఆ మనిషి మెదక్ జిల్లాలో మెదక్లో మున్సిపల్ ఆఫీస్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఈ ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండటం వల్ల ఈ వీడియోని ఎలాగైనా తీయాలి బయటకు తీసుకురావాలి ఆ పాపం సేవ్ చేయాలనే దృక్పథంతో వీడియో తీయడం జరిగింది సో ఫైనల్ ఇది వైరల్ అయింది సో అతని అతను చేసినటువంటి ఈ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది సో ఇప్పుడు అతను ఎవరైతే ఆ మెదక్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడో అతని పోస్ట్ కూడా పోయింది అండ్ ఇది డైరెక్ట్ ఐపిఎస్ చందనా దీప్తి గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ అతని సంగతి ఏంటో చూడడం అయిపోయింది అలాగే అందులో ఉన్నటువంటి ఆ మదర్ని అలాగే ఆ బేబీని ఒకసారి పిలిపించి మదర్కి కౌన్సిల్ ఇవ్వడం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ పాపను కూడా అక్కడ హోమ్కి ప్రభుత్వ సంరక్షణలోనే ఉండాలి అనేటటువంటి నేపథ్యంలో ఆ పాపను కూడా హోమ్కి తరలించడం జరిగింది సో మంచి ఫుడ్ ఇవ్వాలి పాపను బాగా చూసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి అనేది కూడా ఐపిఎస్ దీప్తి గారు మాట్లాడడం జరిగిందట సో ఎనీ హ్యావ్ ఇలాంటివి జరిగినప్పుడు చాలా సెక్షన్స్ ఉన్నాయి అంత మీరు లైట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే మనం కన్నా బిడ్డే కదా మన ఇష్టం వచ్చినట్టు చేయచ్చు అనుకుంటే మాత్రం సెక్షన్స్ మాత్రం ఊరుకో దీనిపైన చాలా సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి ఇటు చైల్డ్ హెరాస్మెంట్ కావచ్చు సెక్షువల్ హెరాస్మెంట్స్ కావచ్చు బాల్య వివాహాలు వాట్ ఎవర్ ఇట్ మే బి చిన్న పిల్లలకి అలా ఎవరైనా యాంటీగా వాళ్ళకి బాధ కలిగించేటటువంటి పనులు చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్స్ తీసుకోబడుతుంది మన భారతదేశంలో సో ఎవరైనా సరే ఇలాంటి చర్యకు దిగితే ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది సో ఈ వీడియో ఖచ్చితంగా ఇంకా వైరల్ అవ్వాలి ఇలా చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి